నమస్తే, D24 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామంలో భవన నిర్మాణ కార్మికులు NDA కూటమి ప్రభుత్వం తీసుకుని ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడంతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం NDA కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని విజయం సాధించిన వెంటనే అమలు చేసిన ఏకైక ప్రభుత్వం NDA ప్రభుత్వం అని భవన నిర్మాణ కార్మికులు అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు భవన నిర్మాణ కార్మికులు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. గోకవరం గ్రామ శివారు శివాలయంలో ఆలయం వద్ద నుండి స్థానిక దేవి చౌక్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం NTR విగ్రహానికి పాలాభిషేకం చేసి NTR కు పవన్ నిర్మాణ కార్మికులందరూ కూడా నివాళులర్పించారు. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మా మోడీ గారు కలిసి కూటమిగా ఏర్పడి మన రాష్ట్ర ప్రణాళిక ఇసుక ఫ్రీ చేస్తారని మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టో సందర్భంగా ఆయన అన్న నెల రోజుల్లోనే ఇసుక ఫ్రీ చేశారు. దాని గురించి మేమందరం భవన కార్మికులు అందరం కలిసి ఒక మా యూనియన్ కాడి నుంచి ర్యాలీగా వచ్చి దేవి చౌక్ మన NTR బొమ్మ దగ్గర పాలాభిషేకం చేయించి మా NTR నివాళులర్పించి, అలాగే మేము చంద్రబాబు నాయుడు కూడా పాలాభిషేకం చేసి మన జ్యోతి నెహ్రూ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ర్యాలీ జరిపాం. రెడ్డి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి కార్మికులందరినీ కొట్టగొట్టి 10 ఇసుక కానీ మట్టి కానీ 10 దానికి ట్యాక్స్ చేసి ఒక లారీ ఇసుక 20,000 రూపాయలు అమ్మేవారు. 10 కార్మికుడు కూడా నష్టపోయాడు. 10 కుటుంబం కూడా, పెయింటర్లు కానీ, భవన కార్మికులు కానీ, బ్రహ్మాలు కానీ అందరూ కూడా నష్టపోయారు. ఈ రాష్ట్రం కూడా నష్టపోయింది వీటి వల్ల. అంత కాబట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ కూడా మన రాష్ట్రాన్ని ఆదుకుంటానని ఉచిత ఇసుక ఇస్తా అన్నారు. అలాగే పెన్షన్ కూడా 4,000 రూపాయలు పెంచారు. కార్మికులందరూ కూడా సంతోషం చేసి మన NTR రామారావు పాలాభిషేకం, మా భవన కార్మికులందరూ పాలాభిషేకం చేసాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో యూనిట్ ఇసుక 1,300 వచ్చేది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే యూనిట్ ఇసుక 3,000 రూపాయలు కొనుగోలు చేసేవాళ్ళం. కానీ పనులు కూడా పెద్దగా లేవు. అప్పుడు మా భవన కార్మికులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడి భవన కార్మికులు ఇచ్చిన మాట ప్రకారంగా ఉచిత ఇసుక ఇస్తానని చెప్పేసి భవన కార్మికులకి, అలాగే ప్రజలందరికీ కూడా ఆయన చాలా మేలు చేశారు. మా అందరి జీవితాల్లోనే కూడా కొత్త వెలుగుని తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన మైనింగ్ అని చెప్పేసి దాని మీద కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. ట్రాక్టర్కి 400, 500, 1,500 వరకు కూడా చేశారు. ఈ ప్రభుత్వంలో అవి కూడా తీసేసినందుకు ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా దుర్గా కాటిమేట యూనియన్ సంఘం తరఫున ప్రత్యేకంగా మా జగ్గంపేట జ్యోతి నెహ్రూ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై 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 మోడీ గారు.